గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజా ప్రతినిధులు యువజన సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేరాల అదుపులో పాలు పంచుకోవాలని చందోతి ఎస్ఐ శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన కూడల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలు చెరగకుండా ముందస్తు రక్షణ కవచంగా ఉంటాయని పేర్కొన్నారు. నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర వహిస్తాయని దీనిపై పంచాయతీ పాలక వర్గాలు దృష్టిని సారించాలని సూచించారు. సమావేశంలో చంద్రుతి మండలానికి చెందిన సర్పంచులు కమలకర్రావు, న్యాత విజయ జార్జి, రాపల్లి గంగాధర్, లక్ష్మీనారాయణ, లింగపల్లి సత్యయ్య, అంబిరి కల్పన, డప్పుల లక్ష్మి తదితరులు ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ శ్రీకాంత్ ఈరోజు మండల పరిధిలోని అన్ని గ్రామ సర్పంచులకు ఒక సమావేశం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పరచడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమావేశంలో ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే ప్రతి గ్రామంలో సీసీటీవీ ఇన్స్టాలేషన్, ప్రతి ఒక్క గ్రామంలో సీసీటీవీ ఎందుకు మనకు అంత ఇంపార్టెన్స్ ఉందంటే గ్రామంలో ఒక సీసీటీవీ ఉందంటే ఎటువంటి చట్టకు వ్యతిరేక కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఆ యొక్క చట్టకార్యక్రమం చేసిన వ్యక్తుల హృదయాల్లో ఒక సింహ స్వప్నంలాగా ఈ యొక్క నిఘా నేత్రం సీసీటీవీ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసేవానికి ఎవరు చూడట్లేదు అనేటువంటి ధీమాతో తప్పు చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనల్ని ఒక గమనిస్తా ఉన్నారనే విషయం ఎవరికైతే తెలుస్తుందో అప్పుడు తప్పు చేయడానికి ఆస్కారం చాలా తక్కువైతుంది. కాబట్టి మన మండల ప్రజల మండలంలోని అన్ని గ్రామాల ప్రజల యొక్క రక్షణార్థము, వారి యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడానికి అందరికీ సర్పంచులతో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా సుముఖంగా ఉండి ఖచ్చితంగా మేమందరం మా ఊళ్ళలో సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకుంటాం సార్ అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క గ్రామం నుంచి పూర్వ ప్రముఖులు కానీ, దాతలు కానీ, ఎవరైనా గ్రామ ప్రజలు కానీ ముందుకొచ్చి వారి యొక్క వారి వంతు సహాయాన్ని కూడా ఇస్తే మీ గ్రామ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర ఎంతో గణనీయంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.